వేదికపై ఉన్న పెద్దలు, నా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా హృదయపూర్వకంగా మీ అందరికీ అభివాదాలు తెలుపుతూ ఇవాళ ఈ ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. కడప కర్నూలు జిల్లాలోని కుందు బేసిన్లో ఉన్న 125,000 ఎకరాలు సగిలేరు బేసిన్ కింద, బ్రహ్మసాగర్ కింద, బ్రహ్మం సాగరం కింద 1.5 లక్షల ఎకరాలు కేసీ కెనాల్ కింద ఉన్న భూములకు ఇప్పటికీ కూడా అరకొరగానే నీళ్లు వస్తూ ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మం సాగరం పూర్తయి ఆ ప్రాజెక్టులో అక్షరాల 17 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచవలసిన అటువంటి ప్రాజెక్టులో నాకు గుర్తున్నంత వరకు కేవలం ఒకే ఒక్క సంవత్సరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే, ఆయన చనిపోకముందు ఒక్కసారి మాత్రం 13 టీఎంసీల నీళ్లు నిల్వ జరిగింది. దాని తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, ఈ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మనం ఎలా ఉన్నాము, ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, రాయలసీమలో ఉన్న పరిస్థితులు, ప్రాజెక్టుల పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి. డ్యాములు నిండని పరిస్థితి ఒకవైపున కనిపిస్తూ ఉంది. ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించడానికి మన ప్రభుత్వం వచ్చాక ప్రయత్నాలు ముమ్మరం చేశాం. కేసీ కెనాల్ కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించడానికి, బ్రహ్మం సాగరం కింద సాగునీటి అవసరాలను తీర్చడానికి 3 రకాల పనులను ఇవాళ ఇక్కడ శంకుస్థాపనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి శాశ్వతంగా మేలు జరిగే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసి మొదలు పెడతా ఉన్నాం. బ్రహ్మం సాగర్ చివరి ఆయకట్టుకు నీరందించడానికి జొన్నవరం వద్ద కుందు నదిపై లిఫ్టును పెట్టి 8 టీఎంసీల నీటిని SR1 ద్వారా బ్రహ్మం సాగర్ నింపడానికి ప్రయత్నాలు మొదలు పెడతా ఉన్నాము. ఈ శంకుస్థాపనతో దీనికోసం అక్షరాల 564 కోట్ల రూపాయలు కేటాయిస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. దువ్వూరు, మైదుకూరు, కాజీపేట, బద్వేలు, భీమ్మఠం, పోర్మావిల్ల, కలిసిపాడు, బీకోడూరు, కాశినాయన, గోపవరం, అట్లూరు మండలాలలో రైతులకు, ప్రజలకు దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఈ ప్రాజెక్టును మొదలు పెడతా ఉన్నాము. బ్రహ్మం సాగరం కింద 90,000 ఎకరాలను స్థిరీకరిస్తున్నాం. 72 మైనర్ ఇరిగేషన్ చెరువుల కింద 35,000 ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించబోతా ఉన్నాము. వీటి వల్ల బద్వేలు, మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100,000 మందికి తాగునీటికి డోకా లేకుండా చేయబోతా ఉన్నాము ఈ ప్రాజెక్టుల వల్ల.
మరోవైపు జిల్లాలోనే ప్రధాన పరిశ్రమ అయిన ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని కూడా దీనివల్ల పుష్కలంగా ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పరిపాలనలో యాదృచ్ఛికంగా ఇవాళ నాకు ఇక్కడే ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఈ జీవో 23/12/2008లో అప్పట్లో నాన్నగారు ఇచ్చిన జీవో నెంబర్ 244 ఈ జీవో ఇచ్చి ఇక్కడ ఈ రెండు ప్రాజెక్టులను రాజోలి జలధరాశి రిజర్వాయర్ల నిర్మాణానికి ఇక్కడే చేపట్టాలి అని చెప్పి ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో జీవో ఇచ్చి ఆ తర్వాత మనకు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు గురించి, ఈ ప్రాజెక్టులను చేయాలి అన్న ఆలోచన గురించి ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు, మన గురించి ఏ ఒక్కరూ ఆలోచన చేసిన పాపాన పోలేదు. మళ్ళీ ఇవాళ దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలు తిరక్క మునిపే ఈ రెండు ప్రాజెక్టులకు మళ్ళీ ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాను అని గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. కుందు నదిపై రాజౌలి వద్ద 2.95 నీటి నిర్వహించడానికి అక్షరాల 1,357 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రాజౌలి ఎగువ భాగాన కర్నూలు జిల్లాలో కోయిలకంట్ల వద్ద జలధరాశి వద్ద కూడా మరో 0.8 టీఎంసీల నీటిని మరొక రిజర్వాయర్ కూడా కట్టబోతా ఉన్నాము. దీనికోసం అక్షరాల 312 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాము అని, కుందు నది వరదలు నివారించడమే కాకుండా ఈ నీటిని ఒడిసిబట్టి పంట పొలాలకు మళ్లించబోతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ 3 ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలమవుతుంది. కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, కోయిలకుంట్ల, ఉయ్యాలవాడ, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, చాపాడు, దువ్వూరు, మైదుకూరు మండలాలకు పూర్తిగా దీనివల్ల మేలు జరుగుతుంది అని చెప్పి గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. 91,000 ఎకరాలను స్థిరీకరించడమే కాకుండా ఈ స్థిరీకరణ వల్ల కర్నూలు, కడప జిల్లాలలో సాగునీరు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం మెరుగవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఈరోజు 2,300 కోట్ల రూపాయల శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు నేను చేస్తున్నాను, మీ బిడ్డగా చేస్తా ఉన్నాను, ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇదే మైదుకూరు నియోజకవర్గంలోనే గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం కోసం మరో 17.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము. ఇదే మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓపెన్ డ్రైనేజు, వాటిపై సిమెంట్ పలకల మూత కోసం మరో 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము అని గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇదే నెలటూరు గ్రామంలోనే, ఇదే ఊరిలోనే
ఈ ఊరికి కూడా మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేస్తూ ఇక్కడ గ్రామ సచివాలయం కోసం 35 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, సీసీ రోడ్ల కోసం మరో 27 కోట్ల ఖర్చు చేస్తా ఉన్నాము, ఇక్కడ ఓపెన్ డ్రైనేజు దాని మీద స్లాబులు కూడా వేసేందుకు మరో 2 కోట్ల రూపాయలు పనులకు శంకుస్థాపన చేస్తా ఉన్నాము, నెలటూరులో రోడ్ల కోసం మరో 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము. అక్షరాల ఈరోజు ఇక్కడ 2,300 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది అని చెప్పి సవినయంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే అయ్యింది. ఈ 6 నెలలు మన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆశ్చర్యకరమైన విషయాలను చూశా. మన కళ్ళ ఎదుటనే శ్రీశైలం గేట్లను 8 సార్లు ఎత్తడం చూశా. మన కళ్ళ ఎదుటనే ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా 800 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోవడం చూశా. ఇన్ని రోజులు కృష్ణానది నిండుగా ప్రవహించినా సరే మన కర్మ ఏమిటి అనంటే రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను నిండకపోవడం కూడా నేను చూశాను ఈ 6 నెలల్లో. గండికోట పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలుంటే ఇంతగా నీళ్ళు వచ్చినా కూడా కేవలం 12 టీఎంసీలు మాత్రమే నింపగలిగే పరిస్థితిని ఈ 6 నెలల కాలంలో నేను చూశా. నా నియోజకవర్గంలో చిత్రావతి ప్రాజెక్టు 10 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ఇంతగా నీళ్ళు వచ్చినా కూడా కేవలం 6 టీఎంసీలు మాత్రమే నింపిన పరిస్థితులు కూడా చూశా ఈ 6 నెలల్లో. బ్రహ్మం సాగర్ పక్కనే కనిపిస్తుంది, 17 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులో ఇంతగా నీళ్ళు వచ్చినా కూడా కేవలం 8 టీఎంసీలు మాత్రమే నిల్వ నింపగలిగే పరిస్థితులు ఉన్న పరిస్థితులను చూశారు. ఇలా రిజర్వాయర్లు ఉన్నా నింపుకోలేని పరిస్థితి, దీనికి కారణాలు ఏమిటి అని చెప్పి అధికారులతో రివ్యూ తీసుకునేటప్పుడు గట్టిగా ప్రశ్నించాం. ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలను విన్నప్పుడు ఉన్న పరిస్థితులు చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించాయి. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వాలు అలసత్వం వల్ల జరిగిన నష్టం ఏమిటి అని చెప్పి చూస్తే ఇవాళ మనకున్న కాలవల ద్వారా నీళ్లను తరలించే పరిస్థితి ఇంత దయనీయంగా ఉండడం వల్లనే ఈరోజు మన డ్యాములు నింపుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. R&R ప్యాకేజీల కింద డబ్బులు ఇచ్చి ఆ డ్యాముల్లో నీళ్లు నింపగలిగే పరిస్థితి ఉండింటే R&R కింద తరలించాలి అనంటే సర్వేలు, ఎన్యూమరేషన్లు, హౌస్ సైట్ల అలాట్మెంట్లు, స్ట్రక్చరల్ ఎవాల్యుయేషన్లు, పేమెంట్లు, రీలొకేషన్లు ఇవన్నీ చేయాలి అనంటే కనీసం 8 నెలల నుంచి 10 నెలల కనీసం ప్రొసీజర్ ఇది. ఇది కూడా గతంలో చేసి ఉండింటే మన కెనాల్స్లో మనకున్న ఇవాళ కాలువల పరిస్థితి మెరుగుపరిచి ఉండింటే ఈరోజు అక్షరాల రాయలసీమలోని ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లా ఇవాళ నీళ్లు మోసే పరిస్థితి ఉండేది. ఇవాళ ఇటువంటి పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితులు చూశాం. అందుకనే అధికారంలోకి వచ్చిన 6 నెలలు తెరక మునిపే మొత్తంగా ఈ ప్రాజెక్టుల రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్పు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కృష్ణానదిలో వరద వస్తే 40-50 రోజుల్లోనే మొత్తం రాయలసీమ కూడా పూర్తిగా నిండిపోయేలా ప్రణాళికలన్నీ కూడా రూపొందిస్తూ ఉన్నాం. రాయలసీమ, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా 40-50 రోజుల్లో మొత్తం నిండిపోయేలా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. వరద జలాలు వచ్చే రోజుల్లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని
ప్రస్తుతం ఉన్న 44,000 క్యూసెక్ల నుంచి అక్షరాల 80,000 క్యూసెక్లకు తీసుకుపోయే ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నాం. తెలుగు గంగ కాలువ, తెలుగు గంగ 11,500 నుంచి 18,000 క్యూసెక్లకు పెంచుతా ఉన్నాం. కేసీ కెనాల్ నిప్పుల వాగు ప్రస్తుతం ఉన్న 12,500 క్యూసెక్ల నుంచి 35,000 క్యూసెక్లకు పెంచబోతా ఉన్నాం. ఎస్ఆర్బీసీ మరియు జిఎన్ఎస్ఎస్ గలేరు నగరి సుజల సవంతి 21,700 క్యూసెక్ల నుంచి దాన్ని 30,000 క్యూసెక్లు కూడా పెంచబోతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నా. హంద్రి నీవ కాలువ ప్రస్తుతం 2,200 క్యూసెక్లు కూడా నీళ్లు ఇవ్వని పరిస్థితి. ఆ కాలువను 6,000 క్యూసెక్లు కూడా పెంచబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. అవుకు నుంచి గండికోటకు 20,000 క్యూసెక్ల కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీని 30,000 క్యూసెక్లు కూడా పెంచబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. గండికోట నుంచి వెళ్లే కాలువలు 4,000 నుంచి 6,000 క్యూసెక్లకు పెంచబోతా ఉన్నాం. గండికోట నుంచి చిత్రావతికి 2,000 నుంచి 4,000 క్యూసెక్లు కూడా పెంచబోతా ఉన్నాం. గండికోట నుంచి పైడిపాలెం పోయే కాలువను 1,000 నుంచి దాన్ని 1,500 పెంచబోతా ఉన్నాం. ప్రతి అడుగులోనూ వరద వచ్చే సమయం కేవలం 40-50 రోజుల పరిస్థితి. ఆ 40-50 రోజుల్లోనే ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా ఎలా నింపాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. దీనికోసం అక్షరాల 23,000 కోట్ల రూపాయలు ఖర్చులు అవుతాయి అని చెప్పి అధికారులు చెప్తే వెంటనే ప్రతిపాదన తయారు చేసి టెండర్లకు సన్నద్ధం కండి అని చెప్పి అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఈ 7 జిల్లాల రూపురేఖలను కూడా మార్చేందుకు నీళ్లు లేని పరిస్థితి నుంచి నీళ్లతో సస్యశ్యామలంగా బ్రతికే పరిస్థితులు తీసుకొచ్చేందుకు గోదావరి నదిని పెన్నా బేసిన్కు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. గోదావరి నదిని బొల్లేపల్లిలో ఒక రిజర్వాయర్ కూడా పెట్టి అక్కడి నుంచి బనకచెర్లకు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. అక్షరాల 60,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం త్వరలో అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపున కృష్ణానది పరిస్థితి చూస్తే దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణానది నుంచి శ్రీశైలంకు నీళ్లు ఎన్నొస్తా ఉన్నాయని చెప్పి చూస్తే గత 47 సంవత్సరాల సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన రికార్డ్స్ను చూస్తే 47 సంవత్సరాల సిడబ్ల్యూసీ రికార్డ్స్లో కృష్ణానదికి వచ్చే నీళ్లు, శ్రీశైలంలోకి వచ్చే నీళ్లు 1200 టీఎంసీలు అని చెప్పి లెక్కలు తేలితే అదే సిడబ్ల్యూసీ రికార్డుల ప్రకారం గత 10 సంవత్సరాలకు సంబంధించిన రికార్డ్స్ను చూస్తే శ్రీశైలంలోకి ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయని చూస్తే అది కేవలం 600 టీఎంసీలకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదే కేవలం గత 5 సంవత్సరాలకు సంబంధించిన రికార్డులు తిరిగేస్తే కృష్ణానది శ్రీశైలంకు ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయని చూస్తే అది కాస్త 600 టీఎంసీల నుంచి 400 టీఎంసీలకే పడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి రికార్డులన్నీ చూస్తూ ఉంటే. ఇంతటి దారుణమైన పరిస్థితిలో రైతన్నల వ్యవసాయం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలి. మరోవైపున చూస్తే గోదావరి నదిలో అక్షరాల 3,000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతా ఉన్నాయి. మరోవైపున ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమను కానీ, ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, గుంటూరు జిల్లాలు కానీ సస్యశ్యామలంగా ఉండాలి అనంటే గోదావరి నది సముద్రంలోకి కలిసిపోయే పరిస్థితి నుంచి ఆ నీళ్లను కరువు ప్రాంతానికి తీసుకొచ్చే కార్యక్రమానికి ఎలా చేయాలి అని చెప్పి శ్రీకారం చుట్టాం. అక్షరాల ఈ కార్యక్రమం చేయడం కోసం బొల్లేపల్లిలో రిజర్వాయర్ కట్టి బరక చెర్లకు నీళ్లు తీసుకొని రావాలి గోదావరి నది జలాలనంటే అక్షరాల 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ప్రతిపాదనలు చెప్తా ఉంటే వెంటనే ఆ ప్రతిపాదనను తయారు చేయిస్తా ఉన్నాం. మరో 2-3 నెలల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం.
ఆ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు పూర్తి చేస్తాం. ఆ తర్వాత వాటిని కూడా టెండర్లకు తీసుకొని పోయి ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి అడుగులు ముందుకు వేస్తామని చెప్పి సవినయంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి, మీరంతా కూడా దేవుణ్ణి గట్టిగా మొక్కాలి అని చెప్పి కూడా కోరుతూ, మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ నీ మీ బిడ్డపై ఉండాలి అని చెప్పి కోరుతూ, మీ దీవెనలకు, మీ చల్లని అభిమానానికి, మీ ప్రేమ ఆప్యాయతలకు మరొక్కసారి శిరసు వంచి, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.